नमस्कार एबीसी न्यूज़ की स्वागत मुंदुगा वार्तल्लोनि ముఖ్యాంశాలు 175 కుప్పం నుంచి తొలి అడుగు అన్న సీఎం జగన్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టిట్కో ఇళ్ల పంపిణీలో ఉద్రిక్తత శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత రాష్ట్రంలో 175కు 175 శాసనసభ స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ విజయబావుట ఎగరవేసే వాతావరణం కుప్పం నుంచి ప్రారంభం కావాలని ఆ పార్టీ అధ్యక్షులు సీఎం జగన్ మోహన్ రెడ్డి కార్యకర్తలకు ఉద్బోధించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమై ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేశారు. కుప్పం నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగా భావిస్తానని కార్యకర్తలకు కష్టసుఖాల్లో తోడు నీడగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇందుకు ముందెన్నడూ లేని రీతిలో ఆ నియోజకవర్గంలో పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ క్లీన్ స్పీచ్ చేసిందని గుర్తు చేశారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని కుప్పం నియోజకవర్గం ప్రజలు కూడా గుర్తించి ఆశీర్వదించడమే ఈ విజయానికి కారణమని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేసిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేశామని ఇంటింట మనం చేసిన మంచి కనిపిస్తుందన్నారు. అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, భరత్ను గెలిపించుకొని రండి, భరత్ను మంత్రిగా మీ కుప్పానికి ఇస్తానని చెప్తాను. నెక్స్ట్ 2 రోజుల్లో 65 కోట్ల రూపాయల కుప్పానికి సంబంధించి నాకు ఏదైతే ప్రపోజల్స్ భరత్ ఇచ్చినాడో అది జీవో కూడా ఇష్యూ చేస్తుంది. ఇదే జీవో నెక్స్ట్ 2 డేస్లోనే ఈ జీవో రిలీజ్ అవుతా ఉంది. వెంటనే పన్ను కూడా మొదలు పెట్టుకునే కార్యక్రమంకి వెంటనే మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా ఏమన్నా విషయాలు ఏమైనా ఉండకుండా కుప్పానికి సంబంధించి పూర్తిగా మీకు అన్ని రకాలుగా ఈ కాన్స్టిట్యూన్సీ నా కాన్స్టిట్యూన్సీగానే భావిస్తానని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిట్కో ఇళ్ల పంపిణీ వద్ద ఉద్రిక్త కొనసాగింది. సభలో తొలుత మంత్రులు ఆదిమూలపు సురేష్, కొట్టు సత్యనారాయణ, కారుమూరి దాసిరెడ్డి రాజా ప్రసంగించారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అరంగకు మాట్లాడే అవకాశం మంత్రులు ఇవ్వలేదు. తన నియోజకవర్గంలో సభలు తనను మాట్లాడనివ్వరా అంటూ ఎమ్మెల్యే నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వమని, మైక్ ఇవ్వాలంటూ సబ్ కలెక్టర్ను ఎమ్మెల్యే నిమ్మల డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా మంత్రులు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. తనకు మైక్ ఇచ్చి మాట్లాడించే వరకు కదిలేది లేదంటూ ఎమ్మెల్యే నిమ్మల డిమాండ్ చేశారు. మాధ్యమాల్లో నారా లోకేష్ పై అసత్య ప్రచారాలు చేస్తూ వైకాపా సోషల్ మీడియా చైర్మన్ గురం దేవేందర్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ గుంటూరులో డీఎస్పీ కార్యాలయానికి గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, తెలుగు మహిళ అధ్యక్షురాలు అన్నపత్తుని జయలక్ష్మి, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్లు తదితరులు ఆధారాలు జతపరిచి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ టీడీపీ నాయకులపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ గురంపాటి దేవేందర్ రెడ్డి, విజయసాయి రెడ్డిలు టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో నిస్సగ్గుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉన్న గుర్రంపాటి దేవేందర్ రెడ్డి నారా లోకేష్ పై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. అది కూడా అరెస్ట్ చేసి చాలా
ఈరోజు గుంటూరులోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం జగన్ నిరంకుశ పరిపాలనను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. నిత్యావసరాల ధరలను పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, జీఎస్టీ తగ్గించడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వీర్యమయ్యాయని ధ్వజమెత్తారు. వెంటనే ధరలను తగ్గించి నిరుద్యోగ యువతకు ఉపాధి హామీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ మలీ, ఉస్మాన్ కరీం తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ కిరాతకంగా భారత జాతి భారతీయులకు తెలియకుండా వాళ్ళ కిడ్నీలను వాళ్ళ లివర్లను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే విధంగా జీఎస్టీ రూపంలో తీసుకొచ్చాడు. పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, పాలు, పెరుగు, మటను, ఫిష్, చికెన్, అది కాదు ఇది కాదు, ఎవరైనా దురదృష్టంగా చనిపోతే వాళ్ళ శవాల మీద కూడా ట్యాక్స్ వేసినటువంటి దుర్మార్గమైన రాజనీతి వాళ్ళ నరేంద్ర మోడీ గారు ప్రశ్నిస్తున్నటువంటి ఏకైక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. గొంతు తెంచుకొని ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ ఏకైక పార్టీ. ఇవాళ పార్లమెంట్లో, పార్లమెంట్ బయట పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీ. ఇవాళ యువతను మోసం చేశారు. ఉద్యోగాలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల పేరు మీద 15 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తామన్నారు. నరేంద్ర మోడీ ఎక్కడయ్యా ఉద్యోగాలని చెప్పి యువత అడుగుతూ ఉంటే యువతని ఆత్మహత్యలు చేసుకునే విధంగా దుర్మార్గమైనటువంటి విధానాలు తీసుకొస్తా ఉన్నాడు. ఏలూరు ముదినేపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు ప్రజల రక్షణ నిమిత్తం తీసుకుంటున్న చర్యలు తెలుసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ పైన హెల్మెట్ పెట్టుకోకుండా 2 వీలర్స్ డ్రైవింగ్ మరియు ప్రతి షాపులో కూడా దొంగతనాలను నియంత్రణ కోసం మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ అవగాహనను గురించి తెలుసుకొని వాహనదారులకు అవగాహన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని, ప్రతి క్షణం అందుబాటులో ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని, 24 గంటలు ప్రజలకి అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈరోజు ముదినపల్లి పిఎస్ రావడం జరిగింది. మేజర్లీ పిఎస్ చూస్తే 32 వేరే వేరే హెమ్లెట్స్ అండ్ పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ పంచాయతీ చూస్తే మనకి మేజర్ ప్రాబ్లం ఇక్కడే కొన్ని యాక్సిడెంట్స్ బాగా జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా ఒక ఫెటల్ యాక్సిడెంట్స్, అదేవిధంగా 4 నాన్ ఫెటల్ యాక్సిడెంట్ జరిగింది. కారణం అంటే ఏంటిది, కొన్నిసారి నైట్ టైంలో, లేట్ నైట్ టైంలో 11:30-12 o'clock కూడా డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం, అదేవిధంగా హెల్మెట్ ధరించుకోవడం అది గుర్తించడం జరిగింది. దీనికి స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని మనము హెల్మెట్ ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేస్తాము. ఇక్కడే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఈవినింగ్ టైం చేస్తున్నారా, ఇంకా ఆట్ టైమింగ్ కూడా చేయమని చెప్తాము. ఇది కాక వీకెండ్స్లో కూడా అదేవిధంగా మనకి ఫెస్టివల్ టైంలో కూడా కొన్ని యాక్సిడెంట్స్ జరిగాయి బికాస్ ఆఫ్ డ్రింకింగ్. దీని మీద మనం ప్రత్యేక చర్య తీసుకుంటాము. అదర్ దాన్ దాట్ మనకి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. మనకి పాస్కో కేసెస్ కానీ 498 కేసెస్ కానీ త్వరలో ఛార్జ్షీట్ ఫైల్ చేయమని చెప్పడం జరిగింది. అదర్ దాన్ దాట్ ఇందాక కూడా మనకి ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చాలా దిశ డౌన్లోడ్ దిశ రిజిస్ట్రేషన్ జరిగింది. ఇప్పుడు ఉన్న మహిళా పోలీస్ వాళ్ళు కూడా మనము విలేజెస్ నుంచి అన్ని సమాచారం గుర్తు చేస్తున్నాము. ఇక్కడే కూడా మనకి సస్పెక్ట్స్ కానీ రౌడీస్ కానీ వాళ్ళ మీద కూడా మహిళా పోలీస్ వాళ్ళు అప్పటికప్పుడు సమాచారం తీసుకుని వాళ్ళ యాక్టివిటీస్ మీద మనము లోకల్ లెవెల్లోనే సర్వేలెన్స్ పెడతా ఉన్నాము. గంగులగూడెం మండలం వినకడప తోటమూలు మధ్య ఉన్న కట్టలేరు వాగుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. నూజివీడు, విజయవాడలకు వెళ్లే ప్రధాన రహదారి సమీప 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీశైలం జలాశయం 3 గేట్లు పైకెత్తి నీటిని విడుదల చేశారు. 3 గేట్లు 10 అడుగుల మేర పైకెత్తి స్పిల్ వే ద్వారా నీరు విడుదల చేశారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం నీటి మట్టం 884.10 అడుగులు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 TMC. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 210.533 TMC. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఆగస్టు 15న 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ స్వాతంత్ర్యాన్ని, లౌకిక రాజ్య పరిరక్షణ కోసం ఆగస్టు 1 నుండి 15 వరకు
నిస్తృతంగా దశలవారీగా ప్రచార ఉద్యమాన్ని చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసెం రామారావు తెలిపారు. ఈ రోజు 2x7 ప్రాడిపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం పాసెం రామారావు మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఆ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాలైనా నేటికి దేశంలో కుల మత ప్రాంతీయ విచ్ఛిన్నకర ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమణి అప్పారావు, నళిని ఖాన్, జిల్లా నాయకులు అజయ్ కుమార్, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15న 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రభుత్వం విస్తృతంగా జరుపుతుంది. ఇంటింటికి జెండాలు ఎగరేమని చెప్పేసి కూడా చెప్తా ఉంది. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా సిపిఎం ఆధ్వర్యంలో దేశ స్వాతంత్ర పరిరక్షణ, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం విస్తృతంగా 1 నుంచి 15 దాకా ప్రచారం నిర్వహించాలని చెప్పేసి సిపిఎం నిర్ణయించింది. ఈ ప్రచార కార్యక్రమంలో విస్తృతంగా ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్ సర్కిల్ వద్ద వెంగళశెట్టి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన నాయుడు కుండ బిర్యానీ నూతన వ్యాపార సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కవటి మనోహర్ నాయుడు పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు బోగేశం ప్రసాద్, చల్ల శేషిరెడ్డి, వైసీపీ ముఖ్య నాయకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా చేసిన బింబిసార సినిమా ఈరోజు థియేటర్లకు వచ్చింది. భారీ బడ్జెట్తో ఆయన ఈ సినిమాను కొత్త దర్శకుడితో చేశారు. పైగా ఇది చారిత్రక నేపథ్యంతో కూడిన కథ, కాలంలో ప్రయాణం చేసే కథ, కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్స్తో కనిపించే కథ. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమాను ఒక కొత్త దర్శకుడు హ్యాండిల్ చేయగలగాడా అనుకున్నారు. కళ్యాణ్ రామ్ ఎదురు చూస్తున్న సరైన హిట్టు ఈ సినిమాతోనైనా పడుతుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. కానీ ఈసారి ఆడియన్స్ను నిరాశపరిచాడని కళ్యాణ్ రామ్ చెబుతూ వచ్చాడు. ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నాడేమో ఇప్పుడు చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడైన రవీంద్ర జడేజా గురించి ఎస్కేఏ ముంబై ఇండియన్స్ అభిమానుల మధ్య ట్విట్టర్ ఆసక్తికర చర్చ నడుస్తుంది. 2022 ఐపీఎల్ సీజన్కు కెప్టెన్గా రవీంద్ర జడేజాను సిఎస్కే ఎంపిక చేసుకోవడం, వరుస ఓటములతో అతడు తప్పుకోగా తిరిగి కెప్టెన్సీ బాధ్యతను ధోని తీసుకోవడం తెలిసిందే. కెప్టెన్ మార్పులో సిఎస్కే గత సీజన్లో లీగ్ దశ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది. గాయం పేరుతో జట్టుకు జడేజా దూరం కావడం కూడా చూశాం. ఈ క్రమంలో జడేజా వచ్చే సీజన్ కొత్త జట్టుతో కనిపించనున్న అవగాహనలు వినిపిస్తున్నాయి. జడేజా తన ఇన్స్టాగ్రామ్లో ప్రొఫైల్ పేజీ నుంచి 2021-22 సీజన్లకు సంబంధించిన పోస్టులను తొలగించడం కూడా ఈ ఊహాగానాలకు బలాన్నిస్తుంది. అయితే ఈ క్రమంలో జడేజా ముంబై జట్టుతో కలిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు ముంబై జట్టు అభిమానుల నుంచి వ్యక్తమవుతుంది. బంగారం ధరలు పెరిగాయి. నిన్న తగ్గిన పసిడి రేటు ఈరోజు మాత్రం పైపైకి కదిలింది. బంగారం ధరలు ఇటీవల కాలంలో ఒకరోజు పెరిగితే మరో రోజు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో ఆగస్టు 5న బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. 22 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయలు పెరిగి 10 గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. దీంతో బంగారం రేటు 47,500 చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే 10 గ్రాములకు 380 రూపాయలు మేర తగ్గి 51,820 రూపాయలకు చేరుకుంది. బంగారం ధరలు నిన్న 200 వరకు పడిపోయిన విషయం తెలిసిందే. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 115 పాయింట్లు ఎగిసి 58,413 వద్ద, నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 17,408 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. తద్వారా వరుసగా 8వ సెషన్లో లాభాలతో శుభారంభమయ్యాయి. ఐ రంగ షేర్లు తప్ప దాదాపు అన్ని రంగాలు పాజిటివ్ గా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టార్గెట్ 175, కుప్పం నుంచే తొలి అడుగు అన్న సీఎం జగన్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టిట్కో ఇళ్ల పంపిణీలో ఉద్రిక్తత. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.